నమస్కారం, హెచ్సి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. మహిళా ఆర్థిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. చుండూరు మండలం ఒలివేరులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ రంగనాథరాజు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వైభవంగా జరుగుతున్న దేవీ శరణరాత్రి మహోత్సవాలు మంగళవారం మూలనక్షత్రం పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారంలో పూజలు అందుకున్న అమ్మవారు. సంగం జాగలముడి శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దేవీ శరణరాత్రి మహోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారును దర్శించుకున్న తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్. సమాచార హక్కు చట్టంపై ప్రజల అవగాహన పెంపొందించుకోవాలి, తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దరి శివకోటేశ్వరరావు. తెనాలి మండలం సంగం జాగలముడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరణరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మంగళవారం ఆలయానికి విచ్చేసి స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ మంగళవారం ఉత్సవాల్లో పాల్గొని శ్రీ సరస్వతి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తొలుత శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించుకుని పట్టు వస్త్రం సమర్పించి పూజలు జరిపారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే శివకుమార్కు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో శివయ్య ఎమ్మెల్యే శివకుమార్కు స్వామివారి వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ దేవీ శరణరాత్రి మహోత్సవాల్లో భాగంగా విద్యా ప్రధానైన శ్రీ సరస్వతి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. సమాజంలో ఉన్నత స్థాయికి చేరాలనుకునే వారికి విద్య ఎంతో ముఖ్యమని, శ్రీ సరస్వతి అమ్మవారు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. దసరా నవరాత్రుల సందర్భంగా తెనాల్లో మరి ముఖ్యంగా సంగంజాలముడి సంగమేశ్వర ఆలయంలో అమ్మవారి దసరా నవరాత్రోత్సవ సందర్భంగా ఈరోజు సరస్వతి అవతారం. నిజంగా ఆ సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, మరి ముఖ్యంగా యువతకి విద్య ఎంత ప్రయారిటీయో, విద్య మూలానే సమాజంలో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళే గొప్ప అవకాశం కాబట్టి ఆ సరస్వతి రూపంలో అమ్మవారు ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యని, అలాగే విద్య ద్వారా ఉపాధిని ఈ రాష్ట్రంలో నివసించే యువత అందరికీ ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే నవరాత్రుల సందర్భంగా తెనాల్లో అనేక ప్రాంతాలు అందరూ ఈ నవరాత్రోత్సవాల్లో ఈ 9 రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శించుకోవటం తప్పకుండా మన నియోజకవర్గానికి సంబంధించి తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ సస్యశ్యామలంగా ప్రజలందరికీ సుఖ సంతోషాలు జరగాలని అమ్మవారిని ఏర్కోవటం జరిగింది. ఆలయ ఈవో శివయ్య మాట్లాడుతూ దసరా ఉత్సవాల్లో భాగంగా విద్యార్థుల చేత సామూహిక శ్రీ సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పద్యపఠన పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే శివకుమార్ చేత బహుమతులు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. చిన్నపిల్లలందరికీ కూడా సరస్వతి పూజ చేయించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా పుస్తకాలని పెన్నులని ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకు పద్యపఠన పోటీలు నిర్వహించి అందులో విజేతలైనటువంటి వారికి మన ఎమ్మెల్యే గారి చేత వాళ్ళందరికీ కూడా బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ప్రతిరోజు నవరాత్రుల్లో స్వామివారు గ్రామోత్సవం నిర్వహించడం ఇక్కడ యొక్క సంప్రదాయము. ఇది అతి ప్రాచీనమైనటువంటి శ్రీ సంగమేశ్వరుల స్వామి దేవాలయము. భక్తులందరూ కూడా సదా మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని నవరాత్రుల్లో స్మరించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కార్యక్రమంలో స్థానికులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీముకు వీఆర్ విత్ యూ అనే సంస్థ ఎక్సలెన్స్ అవార్డు అందించిన నేపథ్యంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తిన శివకుమార్ యంగ్ జనరేషన్ టీం సభ్యులను మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు షేక్ సాదిక్ మాట్లాడుతూ గుంటూరుకు చెందిన వీఆర్ విత్ యూ సంస్థ సమాజంలో పేద ప్రజలకు చేస్తున్న సేవలను గుర్తించి తమ సంస్థకు ఎక్సలెన్స్ అవార్డు అందజేయడం సంతోషకరమని అన్నారు. గుంటూరులో 6వ తారీఖున వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళు వాళ్ళ 3వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి అద్దంకి శ్రీధర్ బాబు ఐఏఎస్ గారు, పడాల సూర్యప్రసాద్ పడాల ఫౌండర్ యాజ్ వెల్ యాజ్ సీఈఓ, అలానే డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మరియు ముఖ్య అతిథులు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాళ్ళు ప్రజెంట్ సొసైటీలో ఎవరైతే బాగా చేస్తున్నారో, లైక్ సమాజానికి ఉపయోగపడుతున్నారో అలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఎక్సలెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ మంచి సేవా దృక్పథం కలిగిన యువతీ యువకులు యంగ్ జనరేషన్ టీమ్గా ఏర్పడి ప్రజలకు సేవలు అందించడం ముదావహమని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. యంగ్ జనరేషన్ టీం వాళ్ళు వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు గుంటూరులో విఆర్ ఇత్ యు చారిటబుల్ ట్రస్ట్ వారు గుర్తించి వాళ్ళ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళకి కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇంకా ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి వాళ్ళు చేస్తారని ఒక మంచి ఆలోచనతో వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానించి జ్ఞాపకం ఇవ్వడం జరిగింది. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు అన్నగారు శివకుమార్ గారిని కలిసి వారి బ్లెస్సింగ్ తీసుకొని ఈ విధంగా గుర్తించి అమౌంట్ ఇవ్వడం జరిగిందన్న అని చెప్పి కలవటం జరిగింది. జనరేషన్ అనే వాళ్ళు వీళ్ళు విజ్ఞాన స్టూడెంట్స్, మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యక్రమంలో పలువురు యంగ్ జనరేషన్ టీం సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేవీ శరణరాత్రి మహోత్సవాలు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని ఆలయాల్లో వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సరస్వతి అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని పలు ఆలయాల్లో అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి ప్రత్యేక పూజలు అందుకున్నారు. విద్య ప్రధాయిని అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని భక్తితో కొలిచిన సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. స్థానిక దేవీ చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మంగళవారం అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి పూజలు జరిపారు. ఉత్సవాల సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలతో పాటు శ్రీచక్రార్చన, శ్రీ లలితా సహస్రనామ పారాయణ గావించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. అదేవిధంగా స్థానిక బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప దేవాలయంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మంగళవారం శ్రీ సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు దుర్గా హరిబాబు శాస్త్రి నేతృత్వంలో చిన్నారులు, విద్యార్థుల చేత సామూహిక శ్రీ సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించారు. అలాగే తెనాలి పట్టణంలోని పలు ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. విద్యా ప్రధాయనైన శ్రీ సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు చిన్నారులు, విద్యార్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆయా ఆలయ నిర్వాహకులు ఉత్సవ ఏర్పాట్లు చేపట్టారు. దేవీ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం బాలాజీరావుపేట కటివరం సన్నిధానంలో ఉన్న దుర్గమ్మ సన్నిధానంలో ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క విశేష అలంకరణతో పాటు విశేషంగా చిన్నపిల్లలకి, విద్యార్థిని, విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం, విశేష ప్రసాద వితరణ కార్యక్రమం, అక్షరాభ్యాస కార్యక్రమాలు విశేషంగా జరిగినాయి. పిల్లలకి పుస్తకాలు, పెన్నులన్నీ కూడా దాతల సహాయంతో సక్కగా చేస్తున్నారు. తెనాలి గంగారంపేటలోని శ్రీ విద్యాపీఠంనందు శ్రీ లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో 75వ దేవీ శరణరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి సుల్తానాబాద్లోని శ్రీ గాయత్రి శక్తిపీఠంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తెనాలి శాసనసభ్యులు అన్నవర్తిని శివకుమార్ మంగళవారం ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజ నిర్వహించారు. అనంతరం ఆలయంలో జరిగే హోమాది కార్యక్రమాల్లో పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొని హోమ ద్రవ్యాలను సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే శివకుమార్కు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ దేవీ నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిరోజు వివిధ పూజాది కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. విశ్వశాంతి కొరకు చేపట్టిన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో శ్రీరామ్, గిరి, అనిల్, రావి శ్రీనివాస్, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కళ్యాణార్థం దేవీ నవరాత్రులు గాయత్రి శక్తిపీఠంలో జరుగుతుందండి. రోజుకు 200-300 మంది జనం వస్తున్నారు. చక్కగా హోమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క అదృష్టాన్ని నెరవేర్చుకొని చక్కగా అందరూ పిల్లాబాబులతో హాయిగా లోక కళ్యాణం జరిగి విశ్వశాంతి జరిగి అందరూ చల్లగా ఉండాలనే భావంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. యజ్ఞంలో పూర్ణాహుతి కూడా పాల్గొన్నారు. సమాజానికి, లోకానికి కూడా శాంతి జరగాలని భావం చేస్తూ అందరికీ వందనాలు. మహిళల ఆర్థికాభివృద్ధికి, స్వావలంబనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రులు శ్రీ రంగనాథరాజు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఒలివేరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి శ్రీ రంగనాథరాజు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మెరుగు నాగార్జునులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున అధ్యక్షత వహించిన సభలో మంత్రి రంగనాథరాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, అందులో భాగంగానే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళుతున్నారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేక సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.
మన గుంటూరు జిల్లాకి 610 కోట్లు ఇస్తే ఈ మండలానికి ఇక్కడ వచ్చి మీ అందరికీ కూడా సోదరి మండలందరికీ కూడా 20 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ 2 గడపు మీ అకౌంట్ లో పట్టడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి సంవత్సరం జనవరి 2 వచ్చేటప్పటికి మీరు క్యాలెండర్ కొనుక్కుంటారు. ఈ సంవత్సరం క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది, భోగి ఎప్పుడు వస్తుందో, సంక్రాంతి ఎప్పుడు వస్తుంది, సంవత్సరాలు ఎప్పుడు వస్తుందని అదే క్యాలెండర్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి 29వ తారీఖు అమ్మఒడి దగ్గర నుంచి డిసెంబర్ 29వ తారీఖు రైతు భరోసా దాకా ఏ తారీఖు కూడా మారకుండా మీకు ఏదైతే నవరత్నాలు ఆమెచ్చారో అన్నీ కూడా మీ అకౌంట్ లో జరుగుతాను. ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అకడమీ వాళ్ళందరినీ కూడా ఒక సొంతింటి కళ నెలవర్తాలని చెప్పి ఈ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ముందు విడతగా 15 లక్షల 60 వేలు ఇల్లు కట్టిస్తా ఉంటే 15 వేల 60 ఇళ్లు ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఆ మహానుభావుడు మన పరిపత్ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా సరే కనీసం ఒక ఎకరం కొని ఒక పేదవాడికి ఇళ్ళతాను ఇచ్చుంటారు. ఒక సెంటు భూమి కొని ఏ పేదవాడికి కూడా ఇళ్ళతానని చెప్పి పాపాలు పోలేదు. సెంటున్నారు సరిపోతుందని చెప్పి వివిధ రకాలుగా కోర్టుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తాడని ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన హామీ ప్రకారం మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఈ కోర్టు నుంచి మన తొందరలో బయటపడి ఇళ్ళని కట్టించే కార్యక్రమం. అలాగే మీరు మార్కెట్లో 400 రూపాయలు సిమెంట్ ఉంటే 210 రూపాయలకి ఐరన్ సబ్సిడీ మీద, పెట్రోల్ సబ్సిడీ మీద, కరెంటు సామాన్లు కానీ ఫ్యాన్లు కానీ సింటెక్స్ ట్యాంకులతో సహా మీకు ఇంటి దగ్గరికి పట్టుకొచ్చే కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమం ఒక ఆస్తిని ప్రతి అక్క చెల్లెమ్మలకి కనీసం 15 లక్షల రూపాయలు ఇంటి స్థలాన్ని ఇల్లు కట్టి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ ఉంటే ఈ ప్రతిపక్ష పార్టీలు నిత్యం కోర్టుకు వెళ్ళి ఏదో రకంగా ఈ పనులని ఆపాలని చెప్పి టెక్నికల్ కేసులు క్రియేట్ చేసి తర్వాత ఎన్టీ రామారావు గారు ఇచ్చారు మన రాష్ట్రంలో, తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, అది ముగ్గురు ఎంత ఇచ్చారు దానికంటే రెట్టింపు ఇరవదు. ఈ ఒక్క నియోజకవర్గంలో సుమారు 25 ఇళ్ళు వచ్చిన ప్రతి 4 రోజులు ఒకరికి ఈరోజు కొత్తగా ఇళ్ళు ఇచ్చి ఇళ్ళతలాలు చేసే కార్యక్రమం. రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధిలో పయనిస్తే కుటుంబాల్లో వెలుగు నిండుతుందని, సుదీర్ఘ పాదయాత్రలో గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఎంతో పవిత్రమైనటువంటి శరద్ నవరాత్ర ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఈ రాష్ట్రంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మహిళ యొక్క మేములో చిరునవ్వు చూడాలి, సంతోషాన్ని చూడాలని చెప్పి ఆలోచనతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్నటువంటి నవరత్న పథకాల్లో భాగంగా ఈరోజు ఆసరా కార్యక్రమం సందర్భంగా 1000 కోట్ల రూపాయలు మహిళలకు చేయూతను, ఆర్థిక చేయూతను అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. చేపట్టిన తర్వాత వారు రాష్ట్ర ప్రజానీకానికి పాదయాత్ర సందర్భంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను అమలు జరుపుతూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి ఏముంది, ఈ రాష్ట్రంలో 10 పేదవాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి, వ్యవసాయం అంటే దండగ కాదు పండగలా ఉండాలి, ప్రతి ఒక్క మహిళ యొక్క భూమిలో చిరునవ్వు చూడాలి, ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు కూడాను నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో తప్పనిసరిగా ఒక అధికారం, ఒక ఆధారం, ఒక అండ లభిస్తున్నటువంటి ఒక నమ్మకాన్ని, ఒక ఆత్మవిశ్వాసానికి గతంలో కనిపించిన పరిస్థితులు ఉన్నాయి. తండ్రి గారు కొనసాగించిన అదే క్రమాన్ని ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తూ అదే విధమైన పంతాల్లో వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు లాగా రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులు మోసం చేయరా, మహిళలకు 10 డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చెప్పి మహిళలకు మోసం చేయకుండా ఇచ్చిన దానికన్నా అమలు జరుగుతున్న దానికన్నా నిన్నగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితిగా రాజకీయంగా సామాజికంగా గౌరవప్రదమైన జీవనాన్ని కొనసాగించాలి, అన్ని విధాలుగా అభివృద్ధి పదవులు ముందుకు వెళ్లాలని చెప్పి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి దగ్గర నుంచి ఏ కార్యక్రమం చూసుకున్నప్పుడు కూడా మహిళల యొక్క ఖాతాలో సంబంధించిన లబ్ధాల యొక్క పథకాలకు మరి స్థానం లభిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏదో రూపాయి వెళ్తే తప్పనిసరిగా 2 రూపాయలు చేయగలిగే ప్రయత్నం చేస్తారనే ఆలోచనతో మహిళల యొక్క ఆలోచన విధానాలు తెలిసిన వ్యక్తిగా మీరు ఏ సంక్షేమ కార్యక్రమం కావాలని అడగకపోయినప్పుడు కూడాను మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన మీద రూపొందించిన అన్ని కార్యక్రమాల యొక్క ప్రతిఫలాల్లో 90% మహిళల ఖాతాలోకి ప్రత్యక్షంగా గ్రీన్ చెల్లం ద్వారా జమవుతున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి.
వేమూరు శాసనసభ్యులు డాక్టర్ మెరుగు నాగార్జున మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేస్తుందని, అమ్మఒడి, ఆసరా, చేయూత, కాపు నేస్తం, నివేశన స్థాయిలో వంటి పథకాలను మహిళల పేరుతో అమలు చేస్తుందని అన్నారు. అనంతరం డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా నగదు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, తెనాలి డీఎస్పీ డాక్టర్ కె శ్రవంతి రాయ్, డిఆర్డిఏపిడి నాయక్ వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు, జడ్పీటీసీ డాక్టర్ సౌజన్య, ఎంపీపీ జాలాది రూబేను, మాజీ జడ్పీటీసీ గాది శివరామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీలు ఉయ్యూరు అప్పిరెడ్డి, విష్ణుమురకుల వెంకటరెడ్డయ్య, మండల స్థాయి అధికారులు, డ్వాక్రా మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఎందుకు రాలేదనేసి మన ఎమ్మెల్యే గారు కానీ రెండు మూడు సార్లు దాని మీద పోరాడి ఈ రోజు మీ అకౌంట్ లో దాదాపు డబ్బులు 90 లక్షల రూపాయల వరకు మీ గ్రూప్ లోనే జమ అయింది. పోయినసారి ఈసారి కూడా కాబట్టి మీరు మంచిగా పొదుపు చేసుకుని మంచిగా అభివృద్ధి రావాలని కోరుకుంటూ దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం వైఎస్ఆర్ ఆసరా రెండో విడత చెక్కులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ముందుగా కార్యాలయానికి వచ్చిన ఆయనకు స్థానిక అధికారులు, మహిళలు, నాయకులు స్వాగతం పలికారు. తదుపరి మండలానికి విడుదలైన చెక్కును డ్వాక్రా మహిళలకు అందించారు. అనంతరం కార్యాలయ సమావేశం హాలు ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. కరోనా వలన రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజల కష్టాలను తెలుసుకుని వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా కింద సుమారు 6.5 వేల కోట్ల నిధులను విడుదల చేయటం జరిగిందన్నారు. దుగ్గిరాల మండలానికి డ్వాక్రా మహిళల కోసం 1,306 గ్రూపులకు 14,48,00,000 విడుదల చేశారన్నారు.
గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారన్నారు. రాష్ట్రం ఒకవైపు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీ ఇంట్లో ఇబ్బందులు మీకు తెలుస్తాయి, బయట వాళ్ళకి తెలియదు. ఆ ఇబ్బందులు ఎలా వచ్చింది, వాటిని ఎలా అధిగమించాలి అనే దానికి మీరు ప్లాన్ వేసుకుంటారు. ఆ ప్లాన్లు వేసుకునేటప్పుడు చేయగలుగుతామా చేయలేమా అనేది కూడా చాలా క్రియాశీలకంగా ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా గత ప్రభుత్వం అమలు చేయనటువంటి వాటిని కూడా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, మీ అందరి అన్నదండలతోటి అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో సంవత్సరం 6.5 వేల కోట్ల రూపాయలు, ఈ సంవత్సరం 6.5 వేల కోట్ల రూపాయలు మన కోసం, మన కుటుంబాల కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అని అంటే చాలా తప్ప ఆలోచన అన్నది, మామూలు ఆలోచన కాదు. అందులో పోయిన సంవత్సరం అయితే మరీ ఇటు రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, ప్రపంచం అంతా కూడా కరోనాతో చాలా ఇబ్బందులు పాలైంది. ఆరోగ్యంగా ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు, మనుషులందరూ ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా కూడా దేశాలే. కానీ ఆ కష్టమైనటువంటి కరోనా సమయంలో కూడా 6.5 వేల కోట్ల రూపాయలు మరి స్వయం సహాయ గ్రూపులకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ప్రతి ఒక్క మనిషికి కూడా, ప్రతి ఒక్క గ్రూప్ సభ్యులకు కూడా 20,000 రూపాయలు వచ్చేటట్లుగా, మరి ఆ వచ్చిన డబ్బులు ఇంట్లో మగవాళ్ళకు కానివ్వండి, లేదా పని చేయగలిగిన వాళ్ళకి కరోనా పరిస్థితుల వల్ల బయటికి పోవడం, పని చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. మగ మనిషి ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది, కుటుంబ సభ్యులందరూ ఇంట్లో కూర్చోవాల్సి వచ్చారు. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ అందించినటువంటి ఆ సహాయం అనేది ఆ కరోనా సమయంలో ఎంతగా మీకు ఉపయోగపడింది, దాన్ని ఆ డబ్బుని ఉపయోగించుకొని మీరు మీ కుటుంబాలను ఎలా నిలబెట్టుకోగలిగారో అది మీకే తెలుసు. 6.5 వేల కోట్ల రూపాయలు వినియోగం చేయడం అని అంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక భాగంలో అది మామూలు విషయం కానే కాదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, ఎంతవరకు నిలబడ్డారు, ఎంతవరకు పేద ప్రవాల కోసం చేశారు అనేది మీ అందరికీ తెలిసిందే. కూడా ఇలాంటి కరోనా లాంటి పరిస్థితి కానివ్వండి, ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు కేంద్రం సరైన సమయంలో మనకు అండగా నిలబడకపోవడం, గత ప్రభుత్వం మరి ఆయన అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన వాగ్దానాల మీద నిలబడకపోవడం, ఇవన్నీ చూసింది మరింతగా ఇబ్బందులు ఆర్థికంగా వచ్చినప్పటికీ కూడా చెప్పినటువంటి వాగ్దానానికి అనుగుణంగా నేను ఏమైనా సరే మాట ఇచ్చాను. ఆ కుటుంబంలో మహిళా శక్తి, సహజంగా మగవాళ్ళు ఒక పని చేయాలని అనుకుంటే ఇవాళ రాత్రి ఏం చేద్దాంలే అని అనుకునే మనస్తత్వాలు ఉంటాయి. కానీ మహిళలకి ఇవాళ చేయాలి అని అనుకుంటే 6 రోజులైనా 6 రోజులైనా పని చేసి చేసేస్తారు. అంటే అంత పట్టుదల మహిళా శక్తిలో ఉంటుందనేది ఇది అందరికీ తెలిసిన విషయమే. జెడ్పీటీసీ సభ్యులు మేకతోటి అరుణ మాట్లాడుతూ తాను జెడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికైనా గెలుపును కృషి చేసిన ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని డ్వాక్రా మహిళలకు నిధులు మంజూరు చేశారన్నారు. ముఖ్యంగా మహిళలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా అభివృద్ధి పొందాలని వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలోని మహిళలందరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా మంచి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పాదయాత్ర సమయంలో ఏదైతే వాగ్దానం చేసి ఉన్నారో డ్వాక్రా మహిళలకు అదే విధంగా మాట విడవకుండా 11/4/2019 నాటికి ఎంత అయితే గ్రూపులకు బాకీ ఉందో దాన్ని 4 విభాగాలుగా జమ చేస్తానని మన జగన్ అన్న మాట ఇచ్చారు. గ్రూపులకు 1400 కోట్లు జారీ జమ చేశారు. మరి అదేవిధంగా ఏ విధంగా కాకుండా ఏకంగా డ్వాక్రా గ్రూప్ సంబంధించిన పొదుపు ఖాతాలోకే జమ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2వ విడతగా మాట విడిచి తప్పకుండా వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి మన జగన్ అన్న ఈ సంవత్సరం కూడా మరి 14 కోట్ల చివర జమ చేయడం జరిగింది. ఆస్కార పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా మహిళలు ఎంతో అభివృద్ధి పొందాలని జగన్ అన్న ఎంతో స్వయం కృషి చేసి మనందరికీ మంచి అభివృద్ధిగా మన పరిస్థితి మంచి అభివృద్ధి పొందేలా ఉండాలని జగన్ అన్న ఈ వైఎస్ఆర్ ఆశా పథకాన్ని మనందరికీ చేరు. ఈ సమావేశంలో మండల మహిళా అధ్యక్షురాలు సరిత, డ్వాక్రా ఏపీఎం జి మహాలక్ష్మి, ఏరియా కోఆర్డినేటర్ ఏ రాజ్యలక్ష్మి, డ్వాక్రా మహిళలు, గ్రామ సర్పంచ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి కొత్తపేటలోని స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ హాల్లో
ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం వారి ఆధ్వర్యంలో ఆత్య యాక్ట్ 16 వార్షికోత్సవ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ది తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు ఆర్టీఏ యాక్ట్పై అవగాహన కల్పించి దాని ఆవశ్యకతను వివరించారు. అనంతరం సంఘ అధ్యక్షుడు దర్శి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల చేతుల్లో ఆయుధంగా ఉన్న సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమాచారాన్ని పొంది పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజలకు యాక్ట్ అందిస్తున్న హక్కులను పొందేందుకు పట్టణాభివృద్ధి సంఘం తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఆర్టీఏ యాక్ట్ డే అంటే సమాచార హక్కు చట్టం యొక్క డే. సుమారు 16 సంవత్సరాల క్రితం ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఇది ప్రజల చేతుల్లో ఆయుధం అంటారు. అప్పటిదాకా మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే గవర్నమెంట్ నుంచి కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి కానీ వాళ్ళు ఇష్టం ఇస్తే ఇచ్చేవాళ్ళు లేతలేదు. సామాన్యులకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా గోప్యంగా ఉండేది. ఇది అనేక మంది ప్రజా సంఘాలు అలానే మేధావులు జడ్జెస్ పోరాడి పోరాడి కొన్ని సంవత్సరాల పాటు ఈ హక్కు తెచ్చుకున్నారు. పూర్తిగా అమలవుతుందా లేదనేది పక్కన పెడితే ఈరోజు కూడా అది సామాన్యుల చేతిలో ఆయుధం లాంటిది. వీళ్ళకి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏ సమస్య వచ్చినా సరే ఆర్టీఏ యాక్ట్ ద్వారా సమాచార హక్కు చట్టం ద్వారా మీరు తెలుసుకొని దాన్ని పూర్తి పరిష్కారం పొందొచ్చు. ఎవరికైనా సరే ఆ రాయటం చేతకపోయినా ఎలా చేయాలని చేతకపోయినా మా సంఘం వారు తెనాలి పట్టణ అభివృద్ధి సంఘం వారు వాళ్ళకి హెల్ప్ చేసి ఉచితంగా అన్ని విధాల వాళ్ళకి హక్కులు కాపాడే నిమిత్తం సరైన హక్కులు ఉంటేనే ఏడిపిస్తానికి ఆఫీసర్లు ఏడిపిస్తానికి మాత్రం కాదు వాళ్ళకి మేము మా సంఘం హెల్ప్ చేస్తుంది. అలానే ఇక్కడ పెన్షనర్ హాల్ ఉంది. వాళ్ళు కూడా చాలామంది రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు బాగా తెలివిగల వాళ్ళు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సంఘ సహాయ కార్యదర్శి నారాయణం కమల్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుల చేతిలో బ్రహ్మాస్త్రం లాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ప్రజలకు పూర్తి స్థాయి సమాచారాన్ని యాక్ట్ ద్వారా పొందవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిన రోజు సామాన్య ప్రజలకి చాలా మంచి ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఇది. కానీ ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక పారదర్శకత అనేది గవర్నమెంట్ వ్యవస్థలో తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటిది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఇది తీసుకు పోరాడితే కానీ రాలేదు. ఈరోజు సామాన్య పౌరుల్లో ఉన్నటువంటి వేకువ అధికారుల్లో లేకపోవడం చాలా దుర్మార్గము, చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తాం. తెనాలి శారాబజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సువచ్చల అమ్మవారిని శ్రీ సరస్వతి అమ్మవారికి అలంకరించి ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి షారా బజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సువచ్చల అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి పూజలు జరిపారు. విద్యార్థిని విద్యార్థుల చేత సామూహిక శ్రీ సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి ఆధ్వర్యంలో ఆలయ అనువంశిక అర్చకుడు రొంపిచెల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ఆధ్వర్యంలో సభ్యులు అన్నమయ్య పురంధరదాస్ కీర్తన ఆలపించారు. కార్యక్రమంలో అర్చకులు రొంపిచెల వెంకట కిరణకుమార్, సురేష్, ఆలయ సిబ్బంది ఎన్ జయదేవ్, యాజ్ఞికులు ఎన్జిఎల్ రఘురాం, పలువురు సంకీర్తన బృందం సభ్యులు పాల్గొన్నారు. సరస్వతి పూజలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పలువురు పెన్నులను పెన్సిళ్లను అందజేశారు. తెనాలి గంగారంపేటలోని శ్రీ విద్యాపీఠమునందు శ్రీ లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో 75వ దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి గంగారంపేటలోని శ్రీ విద్యాపీఠమునందు శ్రీ లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో బాలస్వామీజీ నేతృత్వంలో 75వ దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించి పూజలు జరిపారు. విద్యార్థుల చేత సామూహిక శ్రీ సరస్వతి పూజ నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీ సరస్వతి ధ్యాన శ్లోకాలను నేర్పించారు. ఈ సందర్భంగా బాలస్వామీజీ మాట్లాడుతూ దేవి నవరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకొని మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. అలాగే ఉత్సవాల సందర్భంగా శ్రీచక్రార్చన, సువాసిని పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ముద్దాభక్తి రమణయ్య దంపతులు, ఉప్పాల నాగేశ్వరరావు దంపతులు, గంపల శివనాగేశ్వరరావు, శ్రీ లలితా సేవా సమితి సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లలితా సేవా సమితి వారి ఆధ్వర్యంలో గురు పరంపరగా 75వ సంవత్సర దేవి శరణ నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అమ్మవారికి మూలా నక్షత్ర శుభ సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవి అలంకారము, అమ్మవారికి వెన్నపోస్తు అలంకారం చేయడం జరిగింది. జ్ఞాన సరస్వతి హోమము, విద్యార్థిని విద్యార్థులకు బీజాక్షర లిఖిత కార్యక్రమం, అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికి కూడా ఆ జగన్మాత దివ్య అనుగ్రహము, విద్యార్థిని విద్యార్థులకు అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలి, అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నాం. లలిత సేవా సమితి ఆధ్వర్యంలో సరస్వతి అవతారం అంటే ఈ రోజున మూలా నక్షత్రం, అమ్మవారు జన్మించినటువంటి రోజు. మహాకాళి, సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గా వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి చాలా పవిత్రమైనటువంటిది. అన్ని నక్షత్రాలు కానివ్వండి, అన్ని అవతారాలు కానీ ఎంతో పరమ పవిత్రమైనటువంటి మనం విజయదశమి జరుపుకుంటాం. విజయదశమికి ఆ రోజున అమ్మవారులు రాక్షసుల్ని సంహరించి చెడుపై మంచి సాధించిన రోజును విజయదశమిగా మనం చేస్తూ ఉంటాం. పాండవులు జమ్మి చెట్టు కింద వాళ్ళ యొక్క ఆయుధాలను పెట్టి అవి ఆయుధాలు అమ్మవారిని కొలిచే ఆయుధాలు అక్కడ జమ్మి చెట్టు కింద పెడతారు. పెడితే ఆ రోజున అవి వాళ్ళకి మాత్రమే ఆయుధాలుగా కనపడతాయి, వేరే వాళ్ళకి ఆయుధాలుగా కనపడవు. వరి పైరులో దోమ నివారణకు నిచ్చినో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆర్కెస్ట్రా ముందు ఎంతగానో దోదపడుతుందని నిచ్చినో ఇండియా రీజనల్ సేల్స్ మేనేజర్ శేషారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వేమూరు మండలం పెరవలి గ్రామంలో నిచ్చినో ఇండియా లిమిటెడ్ వారు రైతులకు వరిపైరు ప్రదర్శన క్షేత్రం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో వరిపైరు ప్రదర్శన క్షేత్రం నిర్వహించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శశారెడ్డి మాట్లాడుతూ వరి పైరులో దోమల నివారణ కోసం ఆర్కెస్ట్రా ముందు ఎంతగానో ఉపకరిస్తుందని, ఆర్కెస్ట్రా మందులు మార్కెట్లో నూతనంగా ప్రవేశపెట్టినట్లు వివరించారు. మార్కెటింగ్ మేనేజర్ లేనిబాబు మాట్లాడుతూ దోమ నివారణకు ఆర్కెస్ట్రా మందులను వరిలో తొలిసారి ప్రయోగించి మంచి ఫలితాలు సాధించడం జరిగిందని అన్నారు. రైతులు తక్కువ ఖర్చుతో దోమ నివారణకు ఆర్కెస్ట్రా మందు ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు. ప్రదర్శన క్షేత్రంలో 18 రోజుల క్రితం మందు పిచికారీ చేయబడిన ప్రాంతంలో ఒక్క దోమ కూడా లేదని, దీన్ని రైతులు స్వయంగా పరిశీలించినట్టు వివరించారు. రాబోయే ఖరీఫ్ నాటికి నిచ్చినో వారి ఆర్కెస్ట్రా దోమల నివారణ మందులు మార్కెట్లో లభ్యమవుతాయని వివరించారు. కార్యక్రమంలో ఏఎస్ఎం లక్ష్మారెడ్డి, రామారావు, నిచ్చినో ఇండియా వారి ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మేము నిచ్చినో ఇండియా తరఫున ఈరోజు ఈ వేమూరు మండలం పెరవలి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మా ఆర్కెస్ట్రా నూతన ఈ దోమ మందుని ఇక్కడ ప్రదర్శన చూపించడానికంటే ఈ క్షేత్రంలో మనం ఏంటంటే పిచికారి చేయించాము. పోయిన నెల సెప్టెంబర్ 24వ తేదీన మనం ఇక్కడ స్ప్రే చేయడం జరిగింది. దీని యొక్క ఫలితానాన్ని చూపించడానికి రైతు సోదరులను పిలిచి ఇక్కడ ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ రైతులందరూ కూడా చూసి వారి యొక్క అభిప్రాయాలను ఇంతకుముందు వ్యక్తం చేశారు. టోటల్గా బెంజిపైరిమాక్స్ అనేటువంటి కెమికల్, ఇది పూర్తిగా నూతన తరపు దోమనాశిని. ఏ విధంగా పనిచేస్తుందంటే మనం ఒకసారి దీన్ని మనం పిచికారీ చేసిందంటే దుబ్బుకి 5 నుంచి 8 దోమలు ఉన్నప్పుడు కానీ మనం కానీ ఎకరానికి వచ్చేసి 400 ml చొప్పున మనం కానీ స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా ఇదేమవుతుందంటే 15 నుంచి 21 రోజుల పాటు ఏంటంటే మనకి ఎటువంటి దోమ అనేది లేకుండా మన పైరును బాగా కాపాడుతుంది. అంటే ఇప్పటి వరకు మనం ఈ 18వ రోజు అండి ఇక్కడ ప్రధాన క్షేత్రంలో మనం చూసినటువంటి ఫీల్డ్ ఏ దుబ్బులో కూడా ఒక దోమ కూడా లేకుండా మనకి ఏంటంటే రైతులందరూ గమనించి మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పక్కన స్ప్రే చేయని దాంట్లో దోమలు కనపడుతున్న వారే చెప్పడం జరిగింది. అవన్నీ కూడా రైతులు స్ప్రే చేసిన దాంట్లో చేయని దాంట్లో రెండు కూడా వాళ్ళు గమనించిన తర్వాతనే వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనకి వెలుగుతుంది జరిగింది. ఈ నిచ్చినో ఇండియా కంపెనీ ఏంటంటే దాదాపు 1928 1928లో జపాన్లో స్థాపించబడింది. నిహాన్ నోయాక్ అని దానికి అనుబంధ సంస్థ. నిచ్చినో గ్రూప్లో ఏంటంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిలో భాగంగా మన ఇండియాలోకి వచ్చింది కాబట్టి ఈ గ్రూప్ పేరు వచ్చి నిచ్చినో ఇండియా అంటాం. ఈ కంపెనీ ఏంటంటే 1928 నుంచి రైతులకు చాలా రకాల మందులని డెవలప్ చేస్తూ రీసెర్చ్లో మొత్తం చాలా మాలిక్యూల్స్ని రైతుకు అందుబాటులో చాలా మాలిక్యూల్స్ తెచ్చింది. అదే భాగంగా వరిలో ఏంటంటే రకరకాల మందులు ఉన్నాయి, కాకపోతే దోమకు సంబంధించిన ఇంతవరకు లేదు కాబట్టి ఈ దోమకి దాదాపు 10 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రా మందుని కనుక్కున్నారు. ఇది దీనివల్ల ఏంటంటే మనకి స్ప్రే చేస్తే 15 నుంచి 20 రోజుల వరకు మీకు దోమ నుంచి పంటను కాపాడుకోవచ్చు. చుడుచుడు ఎండిపోవడం కానీ ఆకు ఎరుపు రావడం కానీ ఇవన్నీ ఏముండవు. మీకు ఆర్కెస్ట్రా మందు అనే లోగో కూడా చూసుకున్నా కూడా ఆ పైన ఉన్నది అదే మిత్రపురులు ఏమైనా కానీ హ్యాపీగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ మందు ఏంటంటే ప్రతి ఒక్క ఊరిలో ఈ విధంగా అందరికీ అందుబాటులోకి అవగాహన కోసం స్ప్రే చేసి ఆ మందు పని ద్వారా రైతులు చూపించి వివరించడం కోసం మనం ఇట్లా ఒక వేదిక పెట్టుకున్నాం. అలానే ఈ పెరవల గ్రామంలో ఈరోజు చేయడం జరిగింది. తెనాలి కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో రజిక వాలంటరీ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రజిక విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులు పోతారణక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు, బ్యాగులను, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులకు ఎన్నికైన ఎంపీడీసీ సభ్యులు ధర్మరాజుల చెన్నకేశులు, కౌన్సిలర్లు వీర్లపాటి విజయలక్ష్మి, పెదలంక లక్ష్మీ లావణ్యను సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు పోతాలంక ప్రసాద్ మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన రజక విద్యార్థులు 55 మందికి ఆర్వీఎస్ పక్షాన ఉపకార వేతనం అందించడం జరిగిందని అన్నారు. అలాగే సంఘీయుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్వీఎస్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏటా సొసైటీ అందించే ఉపకార వేతనాల్లో భాగంగా ఈ సంవత్సరం అర్హత కలిగిన 85 మందికి స్కాలర్షిప్లు, కాలేజీ బ్యాగులను, పుస్తకాలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో పేటేటి శ్రీనివాస్, నాంచారయ్య, వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, శివనాగేశ్వరరావు, పోతాలంక శ్రీనివాస్, పి సునీత, హిమాచల్రావు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్వీఎస్ ప్రథమ సంవత్సరం ఇచ్చే విధంగా 85 మందికి స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొన్న రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 3వ తారీఖున 73 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 73లో 85 మందిలో ఉన్న మిగిలిన 12 మందికి ఈ రోజున ఎన్జీఓ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్స్లో ప్రతి విద్యార్థికి కూడా 2000 రూపాయలు క్యాష్, తర్వాత కాలేజ్ బ్యాగ్, తర్వాత 15 నోట్బుక్స్, తర్వాత వాటర్ బాటిల్స్, ఒక డ్రెస్ మెటీరియల్ ఇవ్వటం జరుగుతుంది. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా ఈ 2 జిల్లా స్థాయిల నుంచి చాలామంది రావడం జరిగింది. మాకు 191 మంది పిల్లల వివరాలు సేకరించి వారి నుంచి 85 మంది వివరాలను మెరిట్ లిస్ట్ ద్వారా తయారు చేసి వాళ్ళకు ఈ రోజుతో 85 మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం కోసం మేమెంతో ఆర్వీఎస్ సంస్థలో ఎంతోమంది సభ్యుల సహకారంతో మేము ఇవ్వడం జరుగుతుంది. మాకు సభ్యులు 211 మంది సభ్యులు ఉన్నారు. మేము గత 3వ తారీఖున రామకృష్ణ కళాక్షేత్రంలో ఫంక్షన్ పెట్టి ఆర్వీఎస్ ద్వారా మేము మా కమ్యూనిటీలో ఉన్నటువంటి రజక పిల్లలకి, అంటే గవర్నమెంట్ పాఠశాలలో 10వ తరగతి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నటువంటి పిల్లలకి 85 మందికి మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. కొద్దిమంది ఆబ్సెంట్ అవడంతో ఆబ్సెంట్ అయినటువంటి వాళ్ళు మొత్తం 12 మంది ఉన్నారు. ఆ 12 మందిని ఈ రోజున పిలిపించి మేము వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఆర్వీఎస్లో సభ్యులుగా ఉంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కాబడినటువంటి 38వ వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి గారికి, అలాగే 24వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ లావణ్య గారికి, దాని సంవత్సరపాలను కంచర్లపాలనకి ఎంపీపీగా ఎన్నికైనటువంటి శ్రీ ధర్మరాజు చెన్నకేశవులు గారికి ఆర్వీఎస్ తరఫున ఒక చిరు సత్కారాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాము. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని శాసనసభ్యులు అన్నవతుని శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం కొల్లిపర మండల పరిధిలోని అన్నవరం గ్రామంలో డ్వాక్రా సంఘ సభ్యులకు వైఎస్ఆర్ ఆసరా 2వ విడత చెక్కులను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎంపీడీఓ పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అందిస్తూ వారి అభ్యున్నతికి దోహదపడటం జరుగుతుందన్నారు. కొల్లిపర మండలంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా 2 విడతల్లో సుమారు 40 కోట్ల రూపాయలు స్వయం సహాయక సంఘాలు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తాత శ్రీలక్ష్మి, ఎంపీపీ భీమవరపు పద్మావతి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొల్లిముంత పోతురాజు, తహసీల్దార్ జీనాంచారయ్య, జీడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్ శేషభానురావు, ఏపీఎం కృపాసాగర్, మాజీ ఎంపీటీసీ భీమవరపు సంజీవరెడ్డి, నాయకులు ఆరిగి చంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలు, అంటే 2 మండలాలు కొల్లిపల, తెనాలి మండలం, అలాగే తెనాలి మున్సిపాలిటీలో 2 శాసనసభ్యులుగా ఒక్క వైఎస్ఆర్ ఆసరా కింద మన మండలంలోనే 40 కోట్ల రూపాయల రుణమాఫీ అమౌంట్ని నిర్దేశాం. గత ప్రభుత్వంలో మీరు డ్వాక్రా సంఘాలు ఉండి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయినాక ఏ ప్రభుత్వం వచ్చినాక ఏ ముఖ్యమంత్రిగా ఏ శాసనసభ్యుడిగా మన జీవితాల్లో మన అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అనేది మీకే తెలిసింది. రాజకీయ నాయకుడు కానీ అధికారులు కానీ ఎక్కడా ఏమి లేకుండా ఎవరైతే సంక్షేమానికి అర్హత ఉన్నారో ఆ అర్హత ఉన్నాని నిర్ణయించినాక డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే మీ అకౌంట్లో మీ ఫోన్కి మెసేజ్ వచ్చి డబ్బులు మీ అకౌంట్లో పడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలమైన మనందరం సంక్షేమ పథకం ఏర్పాటు చేసి ఆ సంక్షేమ పథకం ద్వారా వాళ్ళకు వేస్తామన్న అమౌంట్ని డైరెక్ట్గా లబ్ధిదారుడి అకౌంట్లో బ్యాంకు ద్వారా వేసి ఆ లబ్ధిదారుడు బ్యాంకుకి వెళ్ళి విత్డ్రా చేసుకునే విధంగా తీసుకొచ్చాం. ప్రతిపాదనలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. మా బ్యాంకు కూడా
భాగస్వాములు అయ్యేందుకు ఇక్కడ ఉన్న తుమ్ములూరు పిఐసిఎస్ పరిధిలో మహిళా గ్రూపులకు సేవలు అందిస్తున్నాం. బ్యాంకు సేవలను కూడా వివరించడానికి ఇక్కడికి రావడం జరిగింది. స్థానిక నందులపేటలోని శ్రీ షిరిడి సాయిబాబా అనుగ్రహ పీఠోనందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చి పూజలందుకున్నారు. ప్రతిరోజు ఉత్సవాలను పురస్కరించుకుని విశేష పంచామృత అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు, శ్రీ లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు. సాయి గురూజీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థుల చేత శ్రీ సరస్వతి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, రజని, ప్రతాప్, యశోద, ఆనందలక్ష్మి, గీత తదితరులు పాల్గొన్నారు. భక్తులకు, భక్త మహాశయులకు విజ్ఞప్తి. నందులపేట శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠమునందు శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో శ్రీ దేవీ శరణనాథులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మూలా నక్షత్రము చదువుల తల్లి అయినటువంటి జ్ఞానప్రసూనాంబ అయినటువంటి శ్రీ మహాసరస్వతీదేవిగా అమ్మవారిని ఈరోజు అలంకరించడం జరిగింది. విశేషంగా ఈరోజు ప్రాతకాలమునే అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు, పంచామృతాల అభిషేక కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. గురూజీ ఆధ్వర్యంలో మరి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చనాది కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. పిల్లల తల్లి సరస్వతీదేవి కాబట్టి మరి పిల్లల చేత కూడా ఈరోజు అమ్మవారికి ఆ యొక్క అమ్మవారి యొక్క బీజమంత్రాన్ని పిల్లలకు ఉపదేశించడంతో పాటు పిల్లలకి పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. తెనాలి నందులపేటలో ఏం చేసిన శ్రీ శిరిడి సానుగ్రహ పీఠం నందు శ్రీ 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 సాయి గురూజీ గారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నవి. దేవీ నవరాత్రి ఉత్సవం భాగంగా ఆరో రోజైన మూలా నక్షత్రం సందర్భంగా చదువుత సరస్వతి మాత అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. పంచామృత అభిషేకాలు, అభిషేకములు అలంకారములు, కుంకుమ పూజలు అత్యంత వైభవంగా జరిగినవి. పిల్లలందరి చేత కూడా కుంకుమార్చన జరిపించడం, శ్రీచక్రార్చనల స్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరి ఆరాధన చేయించడం, బిడ్డలందరికీ కూడా సరస్వతీదేవి యొక్క బీజమంత్రాన్ని ఉపదేశించడం, తరువాత వారందరికీ కూడా పుస్తకాన్ని అంటే సాక్షాత్గా అక్షరస్వరూపిణిగా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. ఆ అక్షరస్వరూపిణిగా ఉన్నటువంటి సరస్వతీదేవిని పుస్తక రూపంగా బిడ్డలందరికీ అందించాలనేటటువంటి ఆశీర్వచనంతో ఈరోజు సరస్వతీ స్వరూపిణిగా అవతరించినటువంటి ఆ మూర్తిని మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. స్థానిక షరఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారుషి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారికి దర్శనమిచ్చి పూజలందుకున్నారు. చిన్నారులు, విద్యార్థుల చేత సామూహిక శ్రీ సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ ఉత్సవాలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్యే శివకుమార్కు వేదాశీర్వచనం చేయగా ఆలయ కమిటీ సభ్యులతో స్వామివారి వస్త్రాలను, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు జొన్నదుల మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా దసరా ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మూలా నక్షత్రంను పురస్కరించుకుని నిర్వహించిన పూజాది కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు, సంఘీయులు, విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆలూరి శ్రీను, సభ్యులు బిట్ర రామలింగేశ్వరరావు, తాడిపర్తి శ్రీనివాసరావు, టి వీరగోపాలరావు, జొన్నాదుల గోపి, కె రామలింగేశ్వరరావు, సంఘ నాయకులు జొన్నాదుల కోటేశ్వరరావు, టి శివసత్యనారాయణ, వరప్రసాద్, కె క్రాంతి, శ్రీరామ్, ఎన్ నాగేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాల్లో భాగంగా ఈ దేవస్థానమునందు భక్తుల కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నాం. భాగంగా ఈ రోజున మూలా నక్షత్రం అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో సుమారుగా 1000 మంది భక్తులు ఈ రోజున ఈ దేవస్థానంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు ఇప్పుడు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. మహిళా ఆర్థిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారు. చుండూరు మండలం ఒలివేరులో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీ రంగనాథరాజు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో వైభవంగా జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు మంగళవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారంలో పూజలు అందుకున్న అమ్మవారు
సంఘం జాగలముడి శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న దేవీ శరణవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తం శివకుమార్. సమాచార హక్కు చట్టంపై ప్రజల అవగాహన పెంపొందించుకోవాలి. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం అధ్యక్షులు దరి శివకోటేశ్వరరావు. హెచ్సి వార్త సమాప్తం. నమస్కారం.